వేద పాఠశాల ఇది చదువు నేర్పుకోవెల అజ్ఞానము తొలగించే విజ్ఞానపు జ్యోతిలా. వెల్కమ్ టు వేద పాఠశాల. లెట్స్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. సింగిల్ డిజిట్ లిస్ట్ అడిషన్ తక్కువ ఉంది ఈరోజు, ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటాలేండి. నో నీడ్ టు వరీ, ఫస్ట్ డే కదా. ఈవెన్ ఐఎమ్ రికార్డింగ్ ఇట్ ఫర్ రిమైనింగ్ పీపుల్ హూ ఆర్ స్లీపింగ్ ఇన్ ది క్లాస్ రూమ్, నాట్ ఇన్ ది ఇన్ దిస్ క్లాస్ రూమ్, ఇన్ అవర్ వాట్సప్ గ్రూప్. నిద్రపోయే వాళ్ళందరి కోసమే రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఎవరో ఒకరు మేల్కొంటారని నిద్రలో నుండి, అనుమానంలో నుండి. ఓకేనా అండి, నోట్ చేసుకున్నారు అందరూ? హ్యావ్ యూ నోటెడ్? ఎవరో ఒకరు చాట్లో ఎస్ అన్నారు అనుకోండి, ఒక రెస్ పెడితే నేను ఇంకా మిగతా అందరికి అదే ఆన్సర్ అనుకోని. వెరీ గుడ్. సో ఇప్పుడు ఏంటంటే, మనకు సింగిల్ డిజిట్ లిస్ట్ అంటే ఇది ఉంటుంది, 9+8+ సింగిల్ డిజిట్ ప్లస్. ఓ ఏంటి, అన్ని ప్లస్లే పెట్టండి, నెంబర్లు పెట్టలేదా, సారీ కీప్యాడ్ బాగు. ఓకే, మనకు ఇలా ఇలాంటి అడిషన్ చేయాలనుకోండి సింగిల్ డిజిట్లన్నీ. ఈ అడిషన్ని ఈజీగా సింపుల్గా మనం ఎలా వేదగణితంలో చేస్తాము, సెకండ్స్లో, మళ్ళీ సెకండ్స్లో ఇది ప్రాక్టీస్ చేస్తే మీరు 50 నెంబర్లు ఇలాంటివి కూడా జస్ట్ ఇన్ 1 మినిట్లో చేస్తారు. అడిషన్ ఆఫ్ 50 డిజిట్స్, దీని వరల్డ్ రికార్డ్ ఏంటంటే 100 డిజిట్స్ ఇన్ 70 సెకండ్స్ అండి. ఇది వరల్డ్ రికార్డు, వేదిక్ మ్యాథ్స్ వరల్డ్ రికార్డు. ఇలాంటివి మొత్తము 100 నెంబర్లు 70 సెకండ్స్లో చేశారు, 64.5 సెకండ్స్ అనుకుంటారు. ఇది ఎలా చేయాలి, ఎలా అంటే అడిషన్ ఆఫ్ ఇలాంటి నెంబర్స్. నేను ఇంకా కొన్ని తగ్గిస్తాను మీకు ఇబ్బంది కాకుండా. యా, సో ఫస్ట్ ఏంటంటే, ఇది నేర్చుకోవడానికి వెళ్ళే ముందు మనం ఏం నేర్చుకోవాలంటే ఎండ్ నెంబర్ మెథడ్ అని నేర్చుకోవాలి. ఎండ్ నెంబర్ మెథడ్, ఎండ్ నెంబర్ మెథడ్, ఎండ్ నెంబర్ మెథడ్. ఇది ఏంటంటే, ఏం లేదు, 2 నెంబర్లు కూడినప్పుడు 6+8, 2 నెంబర్లు కూడినప్పుడు వచ్చే ఆన్సర్ 10 కానీ 10 కన్నా ఎక్కువ కానీ, మోర్ దాన్ 10 ఆర్ ఈక్వల్ టు 10 వస్తే ఆ ఆన్సర్ అంటే డబుల్ డిజిట్ నెంబర్, ఇంకా దాని అర్థం అదే కదా, 2 డిజిట్ నెంబర్ వస్తే మనం ఆన్సర్ టోటల్ ఆన్సర్ ఇవ్వకూడదు, దాని లాస్ట్ డిజిట్ చెప్పాలి. లైక్ ఇప్పుడు 6+4 ఎంత, 6+8 ఎంత, 14, కానీ మనం 14 చెప్పకూడదు, 4 చెప్పాలి, ఎండ్ నెంబర్ చెప్పాలి. దీన్ని ఎండ్ నెంబర్ మెథడ్ అంటారు. అంటే ఆన్సర్ 14 వస్తే 4, 18 వస్తే 8, 19 వస్తే 9, 16 వస్తే 6, 22 రాదు, ఎందుకంటే సింగిల్ డిజిట్లు యాడ్ చేస్తే 20కి మించి ఆన్సర్లు రాదు, మీకు అందరికీ తెలుసు కాబట్టి. సో ఇలా ఏది వస్తే అది మాత్రమే చెప్పాలి. ఓకేనా అండి, ఎండ్ నెంబర్ మెథడ్ అంటే అర్థమైందా? 8+7 అన్నామనుకోండి, మీరు 5 చెప్పాలా, 15 చెప్పకూడదు, అర్థమైందా? రెడీ, ఆల్ ఆఫ్ యూ గివ్ ది ఆన్సర్. నేను క్వశ్చన్ అడుగుతాను, ఎండ్ నెంబర్ మాత్రం చెప్పండి. 9+4 ఎండ్ నెంబర్ ప్లీజ్, చాట్లో ఇవ్వండి, చాట్లో. అందరి దగ్గర నుంచి రావాలా, నిద్రపోయే వాళ్ళంతా ఇంకా మేల్కోలేదా? ఓకేనా అండి, యా వెరీ గుడ్. 8+7 8+7 ఎండ్ నెంబర్ ప్లీజ్, వెరీ గుడ్. అందరికీ అర్థమైంది, చాలు. ఇప్పుడు మీకు ప్రాబ్లం చేస్తాను, కొంచెం ఈ ఫాంట్ సైజ్ పెంచుకుందాం, అప్పుడు ఈజీగా ఉంటుంది మీకు.
ఫస్ట్ చిన్న ప్రాబ్లం తీసుకుందాం, పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ నెంబర్లు కూడాలి మనం, యాడ్ చేయాలి. ఎలా చేయాలంటే ఫ్రమ్ టాప్ నుంచి స్టార్ట్ చేస్తాము. 5 + 6 ఎండ్ నెంబర్ చెప్పండి. 5 + 6 ఎండ్ నెంబర్ ప్లీజ్. యా వెరీ గుడ్. ఏ నెంబర్ని యాడ్ చేస్తే మనకు ఆ ఎండ్ నెంబర్ వచ్చిందో అక్కడ ఒక చుక్క పెట్టేసి 1 పెట్టేయండి. దీని అర్థం ఏంటంటే ఈ డాట్ రిప్రజెంట్ 10 అండ్ 1 టోటల్ 11. 6 + 5 = 11 అని ఇలా ఇండైరెక్ట్ గా చెప్తున్నాం అంతే. ఓకేనా? డాట్ ఆల్వేస్ రిప్రజెంట్ 10. జస్ట్ బీ రిమెంబర్ డూ రిమెంబర్. సో నా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 6 ను 8కి యాడ్ చేయకూడదండి. ఈ వచ్చిన ఎండ్ నెంబర్ ఉంది చూసారు, ఇది తీసుకెళ్ళి 9 యాడ్కి యాడ్ చేయాలి. సో 1 + 8 = 9. ఎండ్ నెంబర్ వస్తుందా రాదా? 10 లోపల ఉంటే ఎండ్ నెంబర్ లేదండి, సింగిల్ డిజిట్ కంటేనే అదే ఎండ్ నెంబర్ ఇంకా. సో సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు ఎండ్ నెంబర్ రాదు, సో అక్కడ ఏం రాయకూడదు. మనకి ఎండ్ నెంబర్ వచ్చే వరకు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 1 + 8 = 9. 9 + 5 ఎండ్ నెంబర్ వచ్చిందా ఇప్పుడు? 1 + 8 = 9. 9 + 5 వాట్ ఇస్ ద ఎండ్ నెంబర్? యా వెరీ గుడ్, 4. ఇక్కడ డాట్ పెట్టేసి 4. కాదు సార్, ఏం సార్, 8 + 5 = 13, 3 కదా సార్ రావాల్సింది అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇది మర్చిపోకండి, ఎండ్ నెంబర్ ఉంది ఇక్కడ, ఆ ఎండ్ నెంబర్నే నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేయాలి. సో 4. నెక్స్ట్ ఎండ్ నెంబర్ చెప్పండి. నెక్స్ట్ ఎండ్ నెంబర్ కావాలి నాకు. ఏమొస్తారో చెప్తారా? వెరీ గుడ్ బోయా నింజమ్మ గారు, 4 + 9 ఎండ్ నెంబర్ ఇస్ 3. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మీరు ఒక్కరే ఆన్సర్ ఇచ్చినారు, మిగతా వాళ్ళంతా ఇంకా నిద్రపోతున్నారు. 4 + 9 = 13 అంటే 3. ఎండ్ నెంబర్ వచ్చిన ప్రతిసారి అక్కడ చుక్క పెట్టేసి ఆ ఎండ్ నెంబర్ రాయాలి. నెక్స్ట్ ఎండ్ నెంబర్ ప్లీజ్. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్ మేడం. 3 + 7 = 0. 10 అంటే 10 కూడా ఉంది కదండి, చెప్పాను, =10 or more than 10 వస్తే మనకు ఎండ్ నెంబర్ వచ్చినట్టే. డబుల్ డిజిట్ వస్తే ఎండ్ నెంబర్ వచ్చినట్టే. ఓకేనా అండి? సో నౌ 0 + 9 ఎండ్ నెంబర్ వచ్చిందా? లేదు, అవసరం లేదు. ఇంకా ఈ లాస్ట్ డిజిట్ని యాడ్ చేసిన తర్వాత మనకి ఏం వస్తుందో అది ఎండ్ నెంబర్ కావచ్చు, లేకపోతే 10 లోపు ఉండే నెంబర్ కావచ్చు. దాన్ని తీసుకెళ్ళి వి నీడ్ టు రిప్రజెంట్ ఇన్ యూనిట్స్ ప్లేస్. ఆన్సర్లో ఉన్న యూనిట్స్ ప్లేస్లో 9 తీసుకెళ్ళి రాసిన. ఎందుకు? 0 + 9 = 9. ఇప్పుడు చుక్కలన్నింటిని ఎంచుతున్నా. 1, 2, 3, 4 చుక్కలు ఉన్నాయి. సో 10th ప్లేస్ అది, 40 ఉన్నట్టు. సో 49 ఆ 4 తీసుకెళ్ళి 10th ప్లేస్లో పెట్టండి. అర్థమైందా? దిస్ ఈస్ ది ఆన్సర్ ఫర్ 5 + 6 + 8 + 5 + 9 + 7 + 9. కరెక్టేనా అండి? షెల్ వి మూవ్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్? చాలా ఈజీ అండి, ఏం లేదు, పెద్ద కష్టమే కాదు. సార్ 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 ఐ హావ్ డౌట్ సార్. ఈ 4 అనేది ఎట్లా రాసుకున్నారు? 4 9 అన్నారు కదా, 9 అంటే లాస్ట్ డిజిట్ రాశారు. ఇంకో ఆ 4 ఎట్లా రాసినానంటే ఆ చుక్కలని ఎంచినా, నేను చుక్కలు పెట్టినా చూడండి. ఓకే 40. రైట్ రైట్ 49. ఇంకోసారి చెప్తాను చూడండి, అగైన్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. లక్ష్మీనారాయణ గారు, యు నీడ్ నాట్ టు వరీ. మీరందరూ నాకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చే వరకు 1000 సార్లు అయినా చెప్తా. రెడీ? 7 + 9 ఎండ్ నెంబర్ ఏంటి? 6. 6 + 8 ఎండ్ నెంబర్ ఏంటి? 4. ఎందుకంటే 6 + 8 = 14, అందుకు 4 రాశాను. 7 + 9 = 16, 6 రాశాను. 6 + 8 = 14, 4 రాశాను. 4 + 9 = 13, 3 రాశాను. 3 + 8 = 12, అందుకే 2 రాశాను. 2 + 7 నాకు ఎండ్ నెంబర్ రాలే, అందుకు వచ్చే వరకు ఇంకా యాడ్ చేసుకుంటూ పోతాను. 2 + 7 = 9, 9 + 6 = 5, 5 + 5 = 0. సో ఇప్పుడు ఈ లాస్ట్ డిజిట్ని యాడ్ చేసిన తర్వాత నాకు ఏమొస్తే అది రాయాలి కదండి. లాస్ట్ డిజిట్ని యాడ్ చేసిన తర్వాత నాకు 0 వచ్చింది ఎండ్ నెంబర్ రాసేసి. ఓకే, 1, 2, 3, 4, 5, 6 చుక్కలు ఎంచుకోండి మీరు. అలోపు ఎన్ని? 1, 2, 3, 4, 5, 6. కొంతమంది లాస్ట్ చుక్క పెట్టడం మర్చిపోతారండి. 5 + 5 = 10 అంటే 0 రాసేద్దామని 0 రాసేసి ఇక్కడ చుక్క పెట్టడం మర్చిపోయినా మీకు తప్పు ఆన్సర్ వస్తుంది. 50 వేస్తాను. సో వేర్ ఎవర్ వి గాట్ ది ఎండ్ నెంబర్ వీ షుడ్ పుట్ ఎ డాట్ దేర్. ఓకేనా అండి? ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలా? మీకు ఇస్తే రా చేస్తారు. ఎవరికైనా ఇంకా అర్థం కాలేదా? అర్థం కాని వాళ్ళు అగైన్ అనండి. ఎవరైనా అందరికి అర్థమైతే ఎస్ పెట్టండి. ప్రాబ్లం ఇవ్వనా? రెడీ చేయండి, మీకు చిన్న ప్రాబ్లం ఇచ్చిన.
Do it. ఆన్సర్ పంపాలి చాట్లో అందరూ. నేను చాటే చూస్తుంటా ఇక్కడ పెట్టినా, నేను చాట్ గమనిస్తున్నా. నాకు చాట్లో ఆన్సర్ ఇచ్చేవాళ్ళే నా బెస్ట్ స్టూడెంట్స్. మీకు వచ్చని మీరే అనుకుంటా ఉంటే ఎట్లా? నాకు తెలుసు, నాకు తెలియాలి కదా మీరు తప్ప ఎక్కడ చేసినారు. ఓకే ఓకే, లాస్ట్ పాయింట్ నేను చెప్తాను లేండి. రెండు రెండు ప్రాబ్లమ్స్, రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి, లాస్ట్ డిజిట్ని యాడ్ చేసిన తర్వాత ఎండ్ నెంబర్ రావచ్చు, లేకపోతే పదిలోపే వచ్చే ఆన్సర్ రావచ్చు. ఏది వచ్చినా ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో రాయాలి. యశ్వంత్ గారు డైరెక్ట్గా నాకు ప్రైవేట్గా వద్దులేండి, పబ్లిక్గానే సెండ్ చేయండి, ప్రాబ్లం లేదు. నంజమ్మ గారేమో 51 రాశారు, యశ్వంత్ గారేమో 56 అన్నారు. మిగతా వాళ్ళ ఆన్సర్లు చూద్దాం. దీక్షిత 51 51, యశ్వంత్ కూడా అర్థమైపోయింది, రియలైజ్ అయినాడు ఎక్కడో మిస్టేక్ చేసినట్టు. 51 ఆన్ యువర్ కౌంట్ ఎవరో ఒకరు. దీక్షిత, దీక్షిత 1 2 3 స్టార్ట్ అను, 1 2 3 స్టార్ట్ అను, 1 2 3 స్టార్ట్ అనాలి కదా, స్టార్ట్ కాదు కదా బండి, 1 2 3 స్టార్ట్ అనాలి. 1 2 3 స్టార్ట్. 7 5 0 5 1 51 ఆన్సర్ కరెక్ట్. ఎస్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు అర్థమైపోయింది అందరికీ. ఇప్పుడు మనము నెంబర్స్ పెంచుకోవాలి కదా, అర్థమైతేనే మనం ఏం చేయాలి, కాంప్లెక్సిటీ పెంచాలి లైఫ్లో అయినా ఎక్కడైనా సరే. కష్టాలను మనమే తీసుకొచ్చుకొని పెట్టుకొని వాటిని సాల్వ్ చేసి చూపించాలి ప్రాబ్లమ్స్ అన్నిటిని. సైజ్ ఫాంట్ సైజ్ తగ్గింది, క్వశ్చన్ పెరిగింది, కానివ్వండి ఇంకా మొదలెట్టండి. మీకు లక్ష ఇవ్వనివ్వండి, లక్ష ఇచ్చినా ఇదే పద్ధతి, హ్యాపీగా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. అసలు అడిషన్ ఎంత బాగుంటుందో, దీనివల్ల మీకేంటంటే ఇది అడిషన్ ప్రాక్టీస్ అండి. మనకు త్రూ అవుట్ మొత్తం సిలబస్ అంతా అడిషను సబ్ట్రాక్షన్తోనే కథ నడుస్తుంది అన్ని టాపిక్స్. సో అవి పర్ఫెక్ట్ ఉండాలి. ఎట్లా పర్ఫెక్ట్ ఉండాలంటే మిమ్మల్ని కళ్ళు మూసుకోండి, నేను 5 నెంబర్లు అడుగుతాను, అడిషన్ టోటల్ చేసి చెప్పండి అంటే చెప్పగలిగే అంత పర్ఫెక్ట్ అవ్వాలి. ఎవరు ఇస్తారో ఆన్సర్ చూస్తున్నాను, ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ. నాకు మధుసూదన్ గారి నుంచే వస్తుందేమో అనిపిస్తుంది, వితౌట్ మిస్టేక్స్. దీక్షిత ఆసమ్ అమ్మ, ఆసమ్ తల్లి. ఏ క్లాస్ నానా నువ్వు? 10th సార్. 10th క్లాస్. యశ్వంత్ టైపింగ్ ప్రాబ్లమా? మధు గారు కూడా 7 1 తీసుకుంటాలేండి, దాన్ని నేను కన్సిడర్ చేసుకున్నాను లేండి, 70 క్యూ కాదు కదా. కానీ ఆ పని చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలండి, ఆన్సర్ ఇచ్చేటప్పుడు అందరూ. ఎందుకంటే ఆన్సర్ పేపర్ సబ్మిట్ చేసినాక నాకు వేరేది గుర్తొచ్చింది రాస్తానంటే ఇన్విజి లెటర్ ఒప్పుకోడు కదా. ఎవరైనా ఎవరైనా చిన్న పిల్లలు ఎవరున్నారు? కృతిక, కృతిక అని ఎవరు కౌంట్? 1 2 3 స్టార్ట్ అనమ్మా. వెరీ గుడ్. 7 3 4 8 4 4 9 8 1 ఎస్ 1 2 3 4 5 6 7 వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్.